ఒరిస్సా నుంచి తమిళనాడుకు భారీగా గంజాయి సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంబులెన్స్ లో గంజాయి తరలిస్తుండగా రామవరం పోలీసులు పట్టుకున్నారు. క్వింటాల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. భద్రాద్రి జిల్లా రామవరం వద్ద గంజాయి తరలిస్తున్న అంబులెన్స్ టైర్ పంక్చర్ అయింది. అంబులెన్స్ రోడ్డు మీద ఉండటంతో పక్కకు తీసుకెళ్లేందుకు డ్రైవర్ స్థానికుల సహాయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ డోర్ తీసి లోపల ఉన్న బాక్సులను స్థానికులు పరిశీలించారు. బాక్సుల్లో గంజాయి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ ను సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.